హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రమేష్. మీరు చూస్తున్నది భూమి టీవీ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో ఐక్యరాజ్య సమితికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన ప్రశ్నల్ని, ఎగ్జామ్లో అడగడానికి ఎక్కువ అవకాశం ఉన్న ప్రశ్నల్ని ఇప్పుడు నేర్చుకుందాం. 1వ ప్రశ్న, ఐక్యరాజ్య సమితి ఆవిర్భవించిన తేదీ. రైట్ ఆన్సర్ని గెస్ చేయండి. రైట్ ఆన్సర్ ఆప్షన్ 2, 1945 అక్టోబర్ 24 రోజున. నెక్స్ట్ వన్, ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయం ఇచ్చట కలదు. రైట్ ఆన్సర్ని గెస్ చేయండి. రైట్ ఆన్సర్ ఆప్షన్ 3, న్యూయార్క్. నెక్స్ట్ వన్, ఐక్యరాజ్య సమితిలో సభ్యత్వం పొందిన దేశాల సంఖ్య ఎంత? రైట్ ఆన్సర్ని గెస్ చేయండి. రైట్ ఆన్సర్ ఆప్షన్ 3, 193. నెక్స్ట్ వన్, ఈ క్రింది వాణిలో ఐక్యరాజ్య సమితి అధికార భాషలు కాని వాటిని గుర్తించుము. రైట్ ఆన్సర్ని గెస్ చేయండి. రైట్ ఆన్సర్ ఆప్షన్ 4, జపాన్, జర్మనీ. ఈ భాషలు ఐక్యరాజ్య సమితికి సంబంధించినవి కావు. నెక్స్ట్ వన్, ఐక్యరాజ్య సమితి యొక్క చిహ్నం ఏది? రైట్ ఆన్సర్ని గెస్ చేయండి. రైట్ ఆన్సర్ ఆప్షన్ 2, అలీవ్ కొమ్మలు. నెక్స్ట్ వన్, 2011 జూలైలో యుఎన్ఓ సభ్యత్వం పొందిన 193వ దేశం ఏది? రైట్ ఆన్సర్ని గెస్ చేయండి. రైట్ ఆన్సర్ ఆప్షన్ 2, దక్షిణ సుడాన్. నెక్స్ట్ వన్, బ్లూ ఆర్మీ అని దేనికి పేరు? రైట్ ఆన్సర్ని గెస్ చేయండి. రైట్ ఆన్సర్ ఆప్షన్ 3, ఐక్యరాజ్య సమితి సైన్యానికి. నెక్స్ట్ వన్, మొదటి ప్రపంచ యుద్ధ అనంతరం ప్రపంచ శాంతి కొరకు ఏర్పాటు చేయబడినది ఏది? రైట్ ఆన్సర్ని గెస్ చేయండి. రైట్ ఆన్సర్ ఆప్షన్ 1, నానాజాతి సమితి. నెక్స్ట్ వన్, ఐక్యరాజ్య సమితి నూతన ప్రాంతీయ కార్యాలయం ఇచ్చట ప్రారంభించారు. రైట్ ఆన్సర్ని గెస్ చేయండి. రైట్ ఆన్సర్ ఆప్షన్ 3, బగ్దాద్లో. నెక్స్ట్ వన్, భారతదేశం ఐక్యరాజ్య సమితిలో సభ్యత్వం పొందిన సంవత్సరం ఏది? రైట్ ఆన్సర్ని గెస్ చేయండి. రైట్ ఆన్సర్ ఆప్షన్ 1, 1945. నెక్స్ట్ వన్, ఐక్యరాజ్య సమితి చార్టర్ను ఇచ్చట రూపొందించారు. రైట్ ఆన్సర్ని గెస్ చేయండి. రైట్ ఆన్సర్ ఆప్షన్ 2, శాన్ ఫ్రాన్సిస్కోలో. నెక్స్ట్ వన్, భద్రత మండలిలో శాశ్వత సభ్య దేశాల సంఖ్య ఎంత? రైట్ ఆన్సర్ని గెస్ చేయండి. రైట్ ఆన్సర్ ఆప్షన్ 3, 10. నెక్స్ట్ వన్, అంతర్జాతీయ న్యాయస్థానం ఇచ్చట కలదు. రైట్ ఆన్సర్ని గెస్ చేయండి. రైట్ ఆన్సర్ ఆప్షన్ 4, ది హింగ్లో. నెక్స్ట్ వన్, అంతర్జాతీయ న్యాయస్థానంలో న్యాయమూర్తుల పదవీ కాలం ఎంత? రైట్ ఆన్సర్ని గెస్ చేయండి. రైట్ ఆన్సర్ ఆప్షన్ 4, 9 సంవత్సరాలు. నెక్స్ట్ వన్, ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ పదవీ కాలం ఎంత? రైట్ ఆన్సర్ని గెస్ చేయండి. రైట్ ఆన్సర్ ఆప్షన్ 3, 5 సంవత్సరాలు. నెక్స్ట్ వన్, ప్రపంచ ఆహార మరియు వ్యవసాయ సంస్థ ప్రధాన కార్యాలయం ఇచ్చట కలదు. రైట్ ఆన్సర్ని గెస్ చేయండి. రైట్ ఆన్సర్ ఆప్షన్ 2, రోమ్. నెక్స్ట్ వన్, యూనివర్సిటీ ఫర్ పీస్ గల ప్రదేశం ఏది? రైట్ ఆన్సర్ని గెస్ చేయండి. రైట్ ఆన్సర్ ఆప్షన్ 1, కోస్టారికా. నెక్స్ట్ వన్, పదవిలో ఉండగా మరణించిన ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ ఎవరు? రైట్ ఆన్సర్ని గెస్ చేయండి. రైట్ ఆన్సర్ ఆప్షన్ 1, డాగ్ హమర్ సీల్డ్. నెక్స్ట్ వన్, ఐక్యరాజ్య సమితి తొలి సెక్రటరీ జనరల్గా ఎవరు పనిచేశారు? రైట్ ఆన్సర్ని గెస్ చేయండి. రైట్ ఆన్సర్ ఆప్షన్ 2, ట్రిగ్వేలి. నెక్స్ట్ వన్, ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ బాన్ కీ మూన్ ఏ దేశస్థుడు? రైట్ ఆన్సర్ని గెస్ చేయండి. రైట్ ఆన్సర్ ఆప్షన్ 1, దక్షిణ కొరియా దేశస్థుడు. నెక్స్ట్ వన్, అంతర్జాతీయ విద్యా బ్యూరోగా పేరుగాంచిన యుఎన్ఓ అనుబంధ సంస్థ ఏది? రైట్ ఆన్సర్ని గెస్ చేయండి. రైట్ ఆన్సర్ ఆప్షన్ 1, యునెస్కో. నెక్స్ట్ వన్, ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ పదవికి పోటీ చేసిన ఏకైక భారతీయుడు ఎవరు? రైట్ ఆన్సర్ని గెస్ చేయండి. రైట్ ఆన్సర్ ఆప్షన్ 1, శశిధరూర్. నెక్స్ట్ వన్, అంతర్జాతీయ న్యాయస్థానంలో న్యాయవాదిగా పనిచేసిన తొలి భారతీయుడు ఎవరు? రైట్ ఆన్సర్ని గెస్ చేయండి.
రైట్ ఆన్సర్ ఆప్షన్ 3 నాగేంద్ర సింగ్. నెక్స్ట్ వన్, ఐక్యరాజ్య సమితి సాధారణ సభకు అధ్యక్షత వహించిన తొలి భారతీయ మహిళ ఎవరు? రైట్ ఆన్సర్ని గెస్ చేయండి. రైట్ ఆన్సర్ ఆప్షన్ 1 విజయలక్ష్మి పండిట్. నెక్స్ట్ వన్, ఐక్యరాజ్య సమితి 2014 ఈ విధంగా ప్రకటించింది. రైట్ ఆన్సర్ని గెస్ చేయండి. రైట్ ఆన్సర్ ఆప్షన్ 1 కుటుంబ నియంత్రణ సంవత్సరంగా. నెక్స్ట్ వన్, ఐక్యరాజ్య సమితి 2016 ఈ విధంగా ప్రకటించింది. రైట్ ఆన్సర్ని గెస్ చేయండి. రైట్ ఆన్సర్ ఆప్షన్ 4 కాయధాన్యాల సంవత్సరం. నెక్స్ట్ వన్, ఐక్యరాజ్య సమితి 2014 నుంచి 2024 దశాబ్దాన్ని ఈ విధంగా ప్రకటించింది. రైట్ ఆన్సర్ని గెస్ చేయండి. రైట్ ఆన్సర్ ఆప్షన్ 4 సస్టైనబుల్ ఎనర్జీ ఫర్ ఆల్. నెక్స్ట్ వన్, ఐక్యరాజ్య సమితి జనాభా నిధి ప్రధాన కార్యాలయం గల ప్రదేశం ఏది? రైట్ ఆన్సర్ని గెస్ చేయండి. రైట్ ఆన్సర్ ఆప్షన్ 1 న్యూయార్క్. నెక్స్ట్ వన్, బాలల సంక్షేమం కొరకు కృషి చేయు యుఎన్ఓ అనుబంధ సంస్థ ఏది? రైట్ ఆన్సర్ని గెస్ చేయండి. రైట్ ఆన్సర్ ఆప్షన్ 2 యునిసెఫ్. నెక్స్ట్ వన్, యునెస్కో ప్రధాన కార్యాలయం ఇచట కలదు? రైట్ ఆన్సర్ని గెస్ చేయండి. రైట్ ఆన్సర్ ఆప్షన్ 2 ప్యారిస్. నెక్స్ట్ వన్, యూనివర్సల్ పోస్టల్ యూనియన్ ప్రధాన కేంద్రం ఇచ్చట గలదు? రైట్ ఆన్సర్ని గెస్ చేయండి. రైట్ ఆన్సర్ ఆప్షన్ 2 బెర్న్. నెక్స్ట్ వన్, ప్రపంచ బ్యాంక్ కార్యకలాపాల నిర్వహణ ప్రారంభించిన సంవత్సరం ఏది? రైట్ ఆన్సర్ని గెస్ చేయండి. రైట్ ఆన్సర్ ఆప్షన్ 2 1947. నెక్స్ట్ వన్, అంతర్జాతీయ అణుశక్తి సంస్థ ప్రధాన కార్యాలయం ఇచట కలదు? రైట్ ఆన్సర్ని గెస్ చేయండి. రైట్ ఆన్సర్ ఆప్షన్ 2 వియన్నాలో. నెక్స్ట్ వన్, బ్రిటన్ వుడ్స్ కవలలుగా పేరు పొందినవి? రైట్ ఆన్సర్ని గెస్ చేయండి. రైట్ ఆన్సర్ ఆప్షన్ 2 ఐఎంఎఫ్ అండ్ ఐబిఆర్డి. నెక్స్ట్ వన్, ఐక్యరాజ్య సమితి ముసాయిద రూపకర్త ఎవరు? రైట్ ఆన్సర్ని గెస్ చేయండి. రైట్ ఆన్సర్ ఆప్షన్ 4 జాన్ క్రిస్టియన్. నెక్స్ట్ వన్, ఐక్యరాజ్య సమితి ఆర్థిక సంవత్సరం? రైట్ ఆన్సర్ని గెస్ చేయండి. రైట్ ఆన్సర్ ఆప్షన్ 4 జనవరి 1 to December 31 వరకు. నెక్స్ట్ వన్, యుఎన్ యూరప్ ఎకనామిక్ కమిషన్ ప్రధాన కార్యాలయం ఇచ్చట కలదు? రైట్ ఆన్సర్ని గెస్ చేయండి. రైట్ ఆన్సర్ ఆప్షన్ 1 జెనీవాలో. నెక్స్ట్ వన్, ఐక్యరాజ్య సమితి డిప్యూటీ సెక్రటరీ జనరల్ బాధ్యతలు నిర్వహించిన తొలి మహిళ? రైట్ ఆన్సర్ని గెస్ చేయండి. రైట్ ఆన్సర్ ఆప్షన్ 1 లూయిస్ ప్రీ చెస్టి. నెక్స్ట్ వన్, అంతర్జాతీయ ద్రవ్యనిధి జారీ చేయు ద్రవ్యం ఏది? రైట్ ఆన్సర్ని గెస్ చేయండి. రైట్ ఆన్సర్ ఆప్షన్ 3 ఎస్డిఆర్. నెక్స్ట్ వన్, ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థలు ప్రధాన కేంద్రాలలో సరైన దానిని గుర్తించుము? రైట్ ఆన్సర్ని గెస్ చేయండి. రైట్ ఆన్సర్ ఆప్షన్ 4 పైవన్నీ కరెక్టే. ఓకే ఫ్రెండ్స్, నేను చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి మరియు షేర్ చేయండి. థ్యాంక్ యూ వాచింగ్ బొమ్మిడి టీవీ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియో పైన ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి.